హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి తెలుగు హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కూరల్లో వేసుకునే గరం మసాలా పౌడర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన గరం మసాలా పౌడర్ వెజ్ నాన్ వెజ్ కూరల్లో వేసుకుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా గరం మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి కావలసిన మసాలాలు: ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత లావు మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, యాలకులు, జీలకర్ర వేసి వేగించుకోవాలి. దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా ఇరుసుకుని వేసుకుని ఇలా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలు గట్టిపడే వరకు వేగించుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా వేగిన మసాలాలను మిక్సీ జార్లో వేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో గసగసాలు వేసి వేగించుకోవాలి. గసగసాలను కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుతూ వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత గసగసాలను కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ధనియాలు వేసి వేగించుకోవాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకుని ధనియాలను కూడా ఇలా కదుపుతూ వేగించుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకుంటే ధనియాలు ఒక సమానంగా వేగి మంచి స్మెల్ వస్తాయి. ఈ పద్ధతిలో మసాలాలను ఎండలో పెట్టి కూడా మసాలా పౌడర్ తయారు చేసుకోవచ్చు. ధనియాలు ఈ కలర్ వచ్చే వరకు వేగించుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని ధనియాలను చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేగించుకున్న మసాలాలను మిక్సీ చేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు వేగించుకున్న ధనియాలను కూడా అందులో వేసుకుని మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న గరం మసాలా పౌడర్ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా 6 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఇలా చేసుకుని మసాలా పొడి వెజ్ నాన్ వెజ్ కూరల్లో వేసుకుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పద్ధతిలో చేసుకున్న గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ కూరల్లో వేసుకున్న కూరలు గుమగుమలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.